ఇప్పుడు మనము కొంత వాక్యం నుండి కొన్ని విషయాలు ధ్యానం దేవుణ్ణి ఆరాధించడానికి, తర్వాత మళ్ళా కంటిన్యూ చేద్దాం. యెషయా ప్రవచన గ్రంథం 38వ అధ్యాయము 19వ వచనం చదువుతాను. సజీవులే కదా నిన్ను స్తుతించుదురు, ఈ దినమున నేను సజీవుడనై నిన్ను స్తుతించుచున్నాను. తండ్రులు కుమారులకు నీ సత్యమును తెలియజేతురు, యెహోవా నన్ను రక్షించువాడు. మన జీవిత దినములన్నీ యెహోవా మందిరంలో తంతి వాద్యములు వాయించాలి. ఇది ఈ కాంటెక్స్ట్ ఎంత ముఖ్యమైనదంటే, ఈ హిజ్కియా రాజు ఉన్న కాలంలో యెషయా ప్రవచించింది కదా. అయితే వరల్డ్ వైడ్ మనం యాక్టివిటీస్ చూసుకుంటే, హిజ్కియా ప్రవచించినప్పుడే మళ్ళా యెషయా ఏం ప్రవచిస్తాడంటే, యెషయా రక్షణ మార్గమును మన మధ్యలో వస్తున్నది కాబట్టి ఆ మార్గము మన మధ్య రాబోతున్నది అనే ప్రవచన గ్రంథం కూడా హిజ్కియా తర్వాత నెక్స్ట్ ఇమీడియట్ గా అదే కాలంలో ప్రవచిస్తాడు అనమాట యెషయా. అయితే ఇక్కడ అదర్ సైడ్ ఆఫ్ ద వరల్డ్ అంటే మన ఇండియా ఈ ప్రాంతంలో అదే టైంలో సైతాన్ ఏం చేస్తుందంటే, బుద్ధుని ద్వారా బుద్ధిజంకు కాన్సెప్ట్ ఇండియాలో ప్రవేశింపబడ్డది అనమాట. అదే కాలంలో కంటెంపరీ కమ్యూనికేషన్, దేవుడు అక్కడ ప్రణాళిక తయారు చేస్తుంటే ఇక్కడ వాడు దానికి అగేన్స్ట్ అనమాట. శాంతి, ప్రేమ, సమాధానం అని, నిర్వాణ అని ఒక 8 పాత్ మెథడ్స్ బుద్ధునికి జ్ఞానోదయం కలిగించింది అనమాట. సో ఆ టైంలో హిజ్కియా రాజులు ఆ కాలంలో యెషయా ఏం ప్రవచించిందంటే, అరణ్యంలో యెహోవా మార్గము సిద్ధపరచుడి, ఎడారిలో ఆ దేవుని రాజమార్గము సాయదని, ప్రతి లోయను ఎత్తు చేయబడను, ప్రతి పర్వతమును ప్రతి కొండే అనుపవలను. ఈ ప్రవచన ఎట్లుందంటే, ఒకడు అరణ్యంలో మన యెషయా మన యోహాను బాప్తిస్మిత్ యోహాను వచ్చి మార్గం సిద్ధం చేస్తాడు. ఆయన ఏమని రాసిందంటే, గొర్రెల కాపరి వలె ఆయన మన మందను మేపును, తన బాహువుతో గొర్రెలను కూర్చి రొమ్మును ఆదరించుకొని మోయను అని ఉంటుంది. సో యెషయా గురించి ఒక ముఖ్యమైన ప్రవచనము, యెషయా మన మధ్యలో వస్తాడు, ఆ మార్గము సిద్ధపరచాలి. ఆ మార్గం గురికి ఇంకెంత క్లియర్ రాసిందంటే చూడండి, యెహోవా మహిమవర్ధన, ఒకడును తప్పకుండా సర్వ శరీరులు దాని చూతురు అని ఉంటది. ఇది 8వ వచనం అంటే 5వ వచనం 40వ అధ్యాయము 5వ వచనం ఉంటది. యెహోవా మహిమను బయలుపరచబడను, ఒకడును తప్పకుండా సర్వ శరీరులు దాన్ని చూచేదారు, ఇలాగలు జరుగురని యెహోవా సెలవిచ్చుచున్నాడు. అయితే యేసయ్య మన మధ్యలో వచ్చి గొర్రెల కాపరిలాగా వస్తాడు, గొర్రెల పురకాయం చేస్తాడు, ఒక మార్గము సిద్ధపరుస్తాడు, అది సర్వ శరీరులు చూస్తారని ఈ ప్రవచనము యెషయా ద్వారా దేవుడు ప్రవచించేసే టైంలో సైతాను ఒక దిక్కు నుంచి దానికి అదర్ సైడ్ ఆఫ్ కాన్సెప్ట్ ని కొత్తది మన ప్రపంచంలో ఇన్వాల్వ్ చేసి, ఇప్పటికి కూడా బుద్ధిజం క్రిస్టియానిటీలో చాలా యాక్టివ్ డిబేట్ నడుస్తూ ఉంటుంది అనమాట. అయితే నేను ఈ ఆరాధనకు దీనికి లింక్ ఎట్లు వచ్చిందంటే, నేను 38వ అధ్యాయంలో 19వ వచనం నేను చదివిన కదా, సజీవులే కదా నేను స్తుతించుదురు, ఆ దినంలో నేను సజీవుడినే నేను స్తుతించుచున్నాను, ఈ దినమున నేను సజీవుడనే నేను స్తుతించుచున్నాను. సో మనము మన ప్రాణం ఉన్నప్పుడు స్తుతి అనేది కంపల్సరీ కంటిన్యూ కావాలని. సో స్తుతి లేకపోవడం కూడా ఒక విధమైన పాపానికి కారణం కాబోతుంది. సో ఈ స్తుతించే దానికి కాంట్రరీగా బుద్ధిజంలో పాటలు ఉండవు అనమాట, చాంటింగ్ అంటారు, ఒకటే దాన్ని కంటిన్యూగా చెప్తా ఉంటారు అనమాట, అదే కంటిన్యూ చేస్తూ ఉంటారు. మనం స్తుతించినప్పుడు ఏమో దేవుని గుణ లక్షణాలని, తర్వాత దేవుడు మనకు చేసిన ఉపకారాలని, అన్ని మనం డైవర్స్ వేలో దేవుని స్తుతిస్తాం కాబట్టి దీనికి ఆపోజిట్ లో అక్కడ వాడు కాన్సెప్ట్ తయారు చేసింది అనమాట. అయితే ఈ దీనికి బ్యాక్గ్రౌండ్ ఏంటంటే, హిజ్కియా
రాజుకు మరణకరమైన రోగం వస్తుంది. ఆ మరణకరమైన రోగం వస్తే ఆయనకు మరణించకుండా బ్రతకాలనే ఆశ ఉంటుంది. అప్పుడు హిజ్కియా రాజు దేవుని దగ్గర, హిజ్కియా దగ్గరికి యెషయా ప్రవక్త వచ్చినప్పుడు ఆ రాజు ఏమంటాడంటే, నువ్వు ప్రార్థన చేయాలన్నప్పుడు దేవునితో ఏమని ప్రార్థన చేస్తాడు హిజ్కియా? ఇది 38వ అధ్యాయం ఉన్నది. నీవు మరణమవుచున్నావు, యెషయా వచ్చి అంటున్నాను అనమాట హిజ్కియాతో. 38వ అధ్యాయం ఓపెనింగ్ ఉన్నది. నీవు మరణమవుచున్నావు, బ్రతకవు గనుక నీ ఇల్లు చక్కబెట్టుకునమని యెహోవా సెలవిచ్చుచున్నాడని చెప్పగా, అప్పుడు హిజ్కియా ఏం చేస్తాడు, తన ముఖమును గోడ తట్టు తిప్పుకొని, యెహోవా యథార్థ హృదయుడనై సత్యముతో నీ సన్నిధిని నేను ఎట్లు నడుచుకుంటునో, నీ దృష్టికి అనుకూలంగా సమస్తము నేను ఎట్లు జరిగించితనో కృపతో జ్ఞాపకము చేసుకునమని హిజ్కియా కన్నీళ్లు విడుచుతూ యెహోవాకు ప్రార్థన చేశాను. ప్రార్థింపగా యెహోవా వాక్కు యెషయాకు ప్రత్యక్షమై ఇలా సెలవిచ్చాను, నీవు తిరిగి హిజ్కియా యొద్దకు పోయి అతనితో ఇట్లాను, నీ పితరుడైన దావీదునకు దేవుడైన యెహోవా నీకు సెలవిచ్చినది ఏమనగా, నీవు కన్నీళ్లు విడుచుత చూచి తిని నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను, ఇకను 15 సంవత్సరముల ఆయుష్ నీకు ఇచ్చేదన్న, మరియు ఈ పట్టణం నేను కాపాడుచు, నిన్నును ఈ పట్టణంను అశ్వరు రాజు చేతి నుండి పడకుండా విడిపించున్నాను. ఇక్కడ దేవుని కమ్యూనికేషన్ ఎట్లుందో చూడండి. హిజ్కియా రాజుకు నీకు నీ జీవిత కాలం సమాప్తం అయితే నీకు మరణకరమైన రోగం వచ్చింది, నువ్వు చనిపోతావని యెషయా హిజ్కియాకు చెప్తాడు. చెప్తే హిజ్కియా దేవునికి ప్రార్థన చేస్తే దేవుడు హిజ్కియాకు జవాబు చెప్పకుండా యెషయా ద్వారా హిజ్కియాకు చెప్తున్నాడు. సో పాత నిబంధనల కమ్యూనికేషన్ అంతా కూడా దేవుడు కొంతమందిని ఏర్పరచుకొని వాళ్ళ ద్వారా కమ్యూనికేట్ చేసినాడు. సో కాకపోతే హిజ్కియా కన్ఫెషన్ ఎట్లుంది చూడండి, నీ సన్నిధిలో యథార్థంగా నడిచిన కదా అవన్నీ జ్ఞాపకం చేసుకో ఒకసారి అని దేవుని సన్నిధిలో దుఃఖపడి అడుగుతాడు. ఏస్త్రీ అడిగితే దేవుడు అరే కరెక్టే కదా అనేసి ఎక్స్టెన్షన్ ఆఫ్ లైఫ్ ఇస్తాడనమాట అక్కడ. సో ఈ టైంలో యెషయా నెక్స్ట్ ప్రవచనం వచ్చే నెక్స్ట్ అధ్యాయంలో ఏముంటుందంటే, ఈ అరణ్యంలో యెహోవాకు మార్గము సిద్ధపరచు, విశాలం చేయుడి, ఆయన ఒక గుర్ర పిల్లవాళ్ళు వస్తాడు, ఆయన సమస్త లోకానుకున్న పాపాలను మోస్తాడని ఆ ప్రవచనం యెషయా చెప్తుందన్నమాట. సో లైఫ్ నుంచి ఎక్స్టెన్షన్ ఆఫ్ లైఫ్ అండ్ ఇటర్నల్ లైఫ్ ఇవ్వడానికి కెపాసిటీ నాకు ఉన్నదని దేవుడు హిజ్కియా ద్వారా చెప్పిస్తుందన్నమాట. ఈ ప్రవచనం చెప్పినప్పుడు యెషయా ఇట్లా, నేను ఈ ప్రవచనం మళ్ళీ ఒక 600 సంవత్సరాల తర్వాత నెరవేరబోతున్నది అని యెషయాకు తెలియదు. మళ్ళా నూతన బంధానికి వచ్చినప్పుడు అప్పుడు మనకు తెలుసు, బాప్తిస్మిత్ యోహానుని పరిచయం చేసినప్పుడు అంటారు అరణ్యంలో ఒక నివాసిస్తుంటారు, ఎడారిలో మార్గం సిద్ధపరుస్తుంటాడని. సో ఇటువంటి గ్రేట్ ప్రవచనము ఒక 600 సంవత్సరాల ముందర దేవుడు ఆయన ప్రవక్తల ద్వారా చేపిస్తే దాన్ని నెరవేర్చడానికి 600 సంవత్సరాలు టైం తీసుకుని దేవుడు చేస్తాడు. చేసినప్పుడు దాంట్లో ఒక 400 సంవత్సరాలు సైలెంట్ ఇయర్స్ అని ఉంటుంది అనమాట బైబిల్లో. పాత నిబంధనకు కొత్త నిబంధన మధ్యలో 400 ఇయర్స్ ఆఫ్ సైలెన్స్ ఉంటుంది. అప్పుడు ఎవరు ప్రవచించలేదు అనమాట, ప్రవక్త లేని కాలం అనమాట. సో ఆ కాలంలో ఏం జరుగుతుంది అంటే రాజ్యాలు మారుతాయి, రాజులు మారుతారు, రాచరిక వ్యవస్థ మారిపోతుంది. మారిపోయి ఈ ప్రవచనం ప్రకారము మ్రాణ మీద వీరాల పడి శాపగ్రస్తుడై ఉండాలి, ఆయనని ఏ విధంగా చంపాలి, ఆ చంపాల్సిన పరిస్థితులు ఎటువంటివి రావాలి, ఆ పరిస్థితులు వచ్చినప్పుడు శిలువ మీద వ్రేలాడి చావాల్సిన యేసయ్యను, ఒకవేళ అదే కాలంలో యూదుల అడ్మినిస్ట్రేషన్ యూదులది ఉంటే రాళ్లతోడు కొట్టి చంపుతారు అంట. శిలువ వేసే పద్ధతి యూదులలో లేదు, రోమియులలో ఉన్నదన్నమాట. సో ప్రవచనం మాత్రమే రక్తం చిందించాలి, రక్తం చిందించితేనే పాపక్షమాపణ జరుగుతుంది అంటే రక్తం చిందించే ప్రొసీజర్ అంతా కూడా రోమన్స్ ఎక్స్పర్ట్స్ అయ్యారు అన్నమాట. సో దేవుడు ప్రపంచంలో ఉన్న రాజులను ఎట్లా కదిలిచ్చినంటే, మన రక్షణ కొరకు యేసయ్య శిలువయాగం చేయాలంటే ఏ పద్ధతిలో చేయాలో ఆ పద్ధతి చేసే రాచరిక వ్యవస్థను దేవుడు అక్కడ తీసుకొచ్చింది అన్నమాట. అందుకనే యేసయ్య వచ్చిన కాలంలో రోమా చక్రవర్తులు పాలిస్తుంటారు, కానీ యూదుల ధర్మశాస్త్రం నడుస్తూనే ఉంటుంది అన్నమాట. సో ధర్మశాస్త్రం ప్రకారం కండెమ్ చేయాలి, రోమా వాళ్ళ లా ప్రకారం యేసయ్యని శిక్షించాలి.
అప్పుడు మనము నూతన మందలు ఈజీగా క్లియర్ గా అర్థమవుతాయి కదా. పిలాస్ దగ్గర వచ్చినప్పుడు పిలాతో ఆయన సంపాల్సిన అవసరం లేదు, ఆయన లోపల ఎటువంటి పాపం కనిపిస్తలేదు అంట. అప్పుడు వాళ్ళ కేకలే గెలుస్తాయి, గెలిచినాక సరే మీ ఇష్టం ఏమన్నా చేసుకోండి అంట. అంటే వాళ్ళు ఏమంటారు, మా ప్రకారం మేము ఆయన శిక్షించము, ఈ రోమా చట్ట ప్రకారమే ఆయన శిక్షించాలని అప్పుడు సిలువ వేస్తారు. యూదులకు అప్పగించిన కూడా యూదులు యేసయ్యని చంపరు, మళ్ళా రోమియోలకే అప్పగించి నీ మీ పద్ధతి ప్రకారమే చంపాలంట. ఆ పద్ధతిని మళ్ళా ఇండియాలో బుద్ధుని ద్వారా వాడు రాంగ్ ట్రాక్ తీసుకొచ్చిన సైతాను. అట్లా దేవుని ద్వారా ఏం చేసిందంటే, అప్పుడు రాసిన ఋగ్వేద ఆ టైంలో మళ్ళా రక్షణ ఎట్లా కలుగుతుంది అనే దానికి మళ్ళా అజామేధం అని ఒకటి వచ్చి ఆ దాంట్లో కూడా ఒక మేకని తీసుకురావాలి. అది పర్ఫెక్ట్ క్లియర్ గా రాసిందంట. సమవేదంలో అయితే సమవేదంలో మన కీర్తన గ్రంథాలలాగా అన్ని పాటలు ఉంటాయి, అన్ని మంత్రాలు ఇట్లా కంటిన్యూ ఉంటాయి. సమవేదంలో 100% ఇట్లా ఎటువ బలి ఇవ్వాలి, దాన్ని తోలు వల్లవాలి, దాన్ని మన చీట్లు వేసి తీసుకోవాలి, దాని ఒక్క ఎముక విరగకుండా దాన్ని చెక్క బల్లకు బలిపీఠానికి కొట్టి మళ్ళా దానికి పునః ప్రాణ ప్రతిష్ఠ చేయాలి. ఇవన్నీ కూడా దేవుడు ఎటువంటి కమ్యూనికేషన్ ఇచ్చిందంటే, ప్రతి ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి మనుషులకు కూడా దేవుని వెతికేటోళ్లకు దేవునికి ఆనవాలు కల్పించింది అన్నమాట. ఆ ఆనవాలు ప్రతి దాంట్లో ఇచ్చింది అన్నమాట. బుద్ధిజంలో కూడా ఎవడన్నా డీప్గా పోయి బుద్ధిజం ఆలోచించండి, ఎప్పుడే వాడి క్రైస్తవుడే. హిందూయిజంలో వేదాలను తవ్వి చూస్తే మొత్తం మన యేసయ్య దగ్గరికి రావాల్సి వస్తుంది. అట్లా రాకుండా ఆచారాలు అన్ని వ్యవహారాన్ని తయారు చేసిన సైతం ద్వారా. ఇంత గ్రేట్ నాలెడ్జ్ ఒక్కటే ప్రపంచంలో వచ్చింది ఎప్పుడంటే, యేసయ్య ప్రవచనం చేసిన సుమారు 500 సంవత్సరాలు క్రీస్తు పూర్వము. ఆ టైంలో ప్రపంచంలో ఎక్కడ లేని జ్ఞానము అప్పుడున్న సివిలైజేషన్స్ అందరికి వచ్చింది అన్నమాట. ఇంత జ్ఞానం కలిగిన దేవుడు ఆ మార్గాన్ని సిద్ధపరిచి ఈ త్రోవ తప్పకుండా పోవాలి, ప్రతి పర్వతమును అణిచివేయాలి, సరి చేయాలన్నట్టు కదా. సో ప్రతి పర్వతము 40వ దాంట్లో చూడు, ప్రతి లోయను ఎత్తు చేయవలను, ప్రతి పర్వతమును ప్రతి కొండను అణచవాలి, అంత నార్మలైజ్ చేయాలంటుంది అన్నమాట. సేమ్ ఇదే హిజ్కియాకు యెషయా కూడా చెప్తారు. ఏమంటాడంటే, నీవు మరమవుచున్నావు, బ్రతకవు గనక నీవు నీ ఇల్లు చక్కబెట్టుకునమని యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఇల్లు చక్కబెట్టుకోవడం అనడము పర్వతాలను అణగడము లోయలను నింపడం అనేది స్ట్రైటన్ చేయడం అన్నమాట. సో ఈ దేవుడు ఎప్పుడు కూడా కోరేది అదే అన్నమాట. ఇప్పుడు మనం చూసినప్పుడు పర్వతాలు లోయలన్నీ చూసినప్పుడు మనకు ఏమర్థం కావాలంటే, దీన్ని కరెక్ట్ ఫ్లాట్ గా లెవెల్ చేయగలిగిన సమర్థుడు దేవుడు ఉన్నాడని మనం గుర్తుపట్టుకోవాలి. మన జీవితాలలో కూడా డిఫరెంట్ కండిషన్స్ వస్తాయి కదా, అప్పుడు కూడా మనము అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఈ లోయలలో ఉండవైనా ఈ పర్వతాల పైన వీటిని సరిచేయగల సమర్థుడు మన దేవుడు ఉన్నాడు కాబట్టి ఆయన రక్షణతోటి మనము నిత్యరాజ్యంలో వీ విల్ హ్యావ్ బెటర్ ప్లేస్ టు స్టే ఆల్ అక్రాస్ అన్నమాట. దేవుని సన్నిధిలో ఉండొచ్చు అని ఒక నిరీక్షణతో కూడిన ప్రవచన వాక్యం ఉన్నది. ఇంత గొప్ప ఆలోచనలు కలిగిన దేవుడు మనకు ఈ గ్రంథం ఇచ్చింది కదా. అసలు దీన్ని ఆ కాలంలో యెషయా చెప్పినప్పుడు ఎవరు పట్టించుకోకపోయింటారు హిజ్కియా ప్రవచనము ఇవన్నీ కూడా. తర్వాత మనకు నూతన మంది వచ్చినాక మళ్ళా దేవుని శిష్యులు తర్వాత పౌరు భక్తులు కలిసి వీటి అర్థం చెప్పింది మనం. కాబట్టి ఆ కాలంలో జరిగిన విషయాలన్నీ మనకి ఇప్పుడు అర్థమవుతుంది. సో ఇప్పుడు మన మధ్యలో కూడా మనం ఫేస్ చేసే పరిస్థితులు ఉన్నాయి కదా. ఈ పరిస్థితులన్నీ ఫ్యూచర్ లో దేవుడు ఇవాల్యుయేట్ చేసినప్పుడు యెషయా ప్రవచన గ్రంథం అయినాక యెషయాలో ఎట్లా నెరవేర్చిండో, ఇప్పుడు మన సంఘాలలో మనం చేసే పనులను కూడా దేవుడు జస్టిఫై చేశాడు. ఆ కాలంలో అక్రమకారుల మధ్యలో వీరు ఎట్లా నిలబడ్డారు, అక్రమకారుల మధ్యలో నా సాక్షులు ఎట్లా ఉన్నారు, అక్రమకారుల మధ్యలో వీళ్ళు కష్టమైన పరిస్థితులలో కూడా నీతి న్యాయం తప్పకుండా ఎట్లా విశ్వాసాన్ని కాపాడుతుందని మనల్ని దేవుడు ఇవాల్యుయేట్ చేస్తాడు ఫ్యూచర్. సో ఆ రోజులు వచ్చినప్పుడు మనం దేవుని సన్నిధిలో నిలబడ్డప్పుడు సేమ్ ఇప్పుడు హిజ్కియా చేసిన ప్రార్థన చేయగలగాలి. నీ సన్నిధిలో నేను న్యాయంగా బతికిన కదా దేవా, నన్ను కొంచెం బతికించాలని హిజ్కియా ఏ విధంగా ప్రార్థన చేసిండో, మన జీవితం దేవుని సన్నిధిలో ఓపెన్ చేసినప్పుడు దేవుని ముందు మనము అట్లా నీతి న్యాయంగా ప్రవర్తించమని చెప్పగలిగే జీవితం జీవించాలి. సో ఇటువంటి జీవితం మనకు అనుగ్రహింపగల సమర్థుడు ఆ దేవుడు మనకు తోడై ఉన్నాడు కాబట్టి దేవుని కొరకు మనం గొప్ప కార్యాలు చేయగలుగుతాం. ఈ కొన్ని ఆలోచనలు దేవుడు మన మధ్యలో
మన ఆలోచనలతోటి మరి మనని ఎంకరేజ్ చేసి దీవించాలని ప్రార్థిస్తున్నాము. ఎవరైనా ఒకరు ప్రేరేపణ కలిగిన వాళ్ళు ఒకరు ప్రార్థన చేసినాక మళ్ళీ మనం ఈ స్తుతి ఆరాధనలో కొనసాగిద్దాం.